వైసీపీ నాయకులు మన గురించి జన సైనికులారా మీరు మోసపోకండి, మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి మేము ఎవ్వడి పల్లకీలు ఎవ్వరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఎవరి పల్లకీలు మోయడానికి లేము, మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. అది మేము గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మా జన సైనికుల మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా, చాలా సంతోషం. మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు. మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లో. మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జన సైనికులు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు, అందరూ మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే. అలాగే ఈరోజు మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు, సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు, ఎస్ఐలతో సహా సిఐలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు, అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి, ప్రభావం ఏంటి, అంత భయం ఏంటి, మేమంటే ఎందుకు అంత భయం, మేమేం చేసామని ఒక ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే, మేమంటే ఎందుకు అంత భయం మీకు, ఒక మాటకే ఒక వాక్యానికి ఒక ఏకవాక్య తీర్మానానికి మీరు అంత భయపడిపోతారా, వైసీపీ వ్యతిరేక ఓటు నిలిచే ప్రసక్తి లేదంటానికి మీకు ఎందుకంత భయం ఏంటి, నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది. అలాగే లేని సమస్యలను నేను మాట్లాడగలనా, ఈ రోజున కౌలు రైతులు సమస్యలు మేము సృష్టించింది, వాళ్ళ ఆత్మహత్యల కారకులు మీరు కాదా, డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు. అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక మాట ఏంటంటే వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగారే మీరు, అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని ప్రత్యేక రేట్లు ఎలా అమ్ముతారు మీరు, దానికి మళ్ళీ ఒక తప్పుడు లాజిక్, మళ్ళీ రేట్లు పెంచితే వీళ్ళు తాగరనంట, అది మరి ఎలా వింటాం అసలు, అంటే మనం భయస్థులము బలహీనత ఉందనుకుంటారో లేదంటే నోరిప్పలు అనుకుంటారో, మరి వాళ్ళ ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు, మనం భరిస్తా చూస్తూ ఉంటాం. ఈ వైసీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది కానీ వైసీపీ పార్టీ ముఖ్యులకి, ఇది కొత్త తరం, ఇది పాత తరం కాదు, ఇది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది నేను ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో అన్నాను 85లో నన్ను ఇలాంటి కథలు చెప్పకండి మీరు. మీరు ఆరు ఏమున్నా మీరు బాదురే బాదురు అన్న మాటకి, అది జనసేన సృష్టించిన మాట కాదు, అది నేనన్న మాట కాదు, అది పార్టీలో ఎవరన్న మాట కాదు, వైసీపీ నాయకత్వమే 2018లో కరెంటు బిల్లులకి బాదురు అంటే, నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడతాను ఫస్ట్ నాకే ఆశ్చర్యం వేసింది, అంత సాగదీసి మాట్లాడతారు మాట ఇనుకుడు ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల, నాకు అప్పుడే అనిపించింది చూడగానే, అంటే బాదురే బాదురు అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద, ఇంత కోపం ఉంది, ఇంత తపన ఉంది, మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా, చెత్త పంపించారు, వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వరు, స్టూడెంట్లకి ఉదాహరణకి విదేశాలకు వెళ్ళటానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి 10-15 లక్షలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది, అది కూడా తీసేశారు. ఎవరికి ఏది అండగాలేదు, ఏదో వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్, డబ్బులు ఇవ్వ 100 మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న 30 మందికో 40 మందికో ఇస్తే మిగతా 60 మంది 65 మంది ఏమి వాళ్ళే, 70 మంది ఏమి వాళ్ళు, వాళ్ళు కామ్గా ఉంటారు, వాళ్ళు బాధలు ఉండవా వాళ్ళకి. వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటుని చీలకుండా నేను కాపలా కాస్తాను శభాష్, దాన్ని చూసి అంటే మాకు భయం వేస్తుందంట, మేము భయపడిపోతున్నామంట. నాకు అర్థం కాల, నిన్ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి, చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి, నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు అధికారంలోకి రాలేదు సరే, ఎన్ని వచ్చినాయి నీకు, ఒకటి వచ్చింది, నువ్వు ఓడిపోయావు ఒక చోట కాదే రెండు చోట్ల ఓడిపోయావు, నిన్ను చూసి మేము భయపడాలా, భయపడాల్సిన అవసరం ఉన్నదా, ఒక్క చేత్తో ఒంటి చేత్తో
151 సీట్లు గెలుచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు నిన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏంది? నీ అంతా నువ్వే ఏదో పెట్రోల్ దొరలాగా నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి భయపడుతున్నారు అంటే నువ్వు కాదు, నువ్వు చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఇంకోటి ఇంకోటి అన్ని కట్టగట్టుకు రండి. భయపడే ప్రశ్నే లేదు, భయపడవలసిన అవసరమే లేదు. ఈ విషయాన్ని మీరు మిస్ అవుతున్నట్టున్నారు, మీరు మర్చిపోతున్నట్టున్నారు, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటుని చీల్చకోకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను, దానికి మేము భయపడుతున్నాం అనే మాట ఒకటంటే, మళ్ళీ ఆయన ఇంకో మాట అన్నాడు, మన పార్టీ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజమే, కనిపెట్టావే, మీ పార్టీ వాళ్ళకే ఇష్టం లేదయ్యా నువ్వు తెలుగుదేశంతో కలవడానికి, వాళ్ళకి చెప్పుకో. నువ్వు తీసుకెళ్ళి ఎప్పుడో తెలుగుదేశానికి లంకేసేస్తావనేటువంటి భయంతో మీ పార్టీ నాయకులు కేడర్లు ఉన్నారనే విషయాన్ని నువ్వు గమనించావు, అర్థం చేసుకో. అంతే తప్ప నువ్వు భయపడాలి, నీ కేడర్ను చూసి నువ్వు భయపడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతున్నది. ఎందుకంటే నీ పార్టీ ఆవిర్భావం ఏంటి? నీ పార్టీ ఎలా ఆవిర్భవించింది? నీ పార్టీ ఆవిర్భవించింది ప్రజల పల్లకి మొయ్యటానికి కాదు, ఎవడ పల్లకీరో మొయ్యటానికి నువ్వు ఆవిర్భవించావు. జనసేన ఆవిర్భవించింది, ఎవడ పల్లకీరో మొయ్యటానికి జనసేన ఆవిర్భవించింది అని నేనంటే, పాపం జనసేన నాయకులకి అమాయకులకి జనసేన కార్యకర్తలకి పాపం బాధేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించినాయా, జనసేన నాయకులారా, జనసేన కార్యకర్తలారా, 2014లో మీ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి మీ పార్టీ నడక ఏమిటయ్యా, ఏమి నడుస్తుందయ్యా? 2014లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు పోటీ చేశారు. ఏమిటి మీ రాజకీయ పాత్ర? చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేశారు, ఫలితం ఏంటి? ఒక్క సీటు కూడా మీరు తీసుకోలేదు, పోటీ చేశారు, ఫలితం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ప్రజల్ని పీడించాడు, అప్పుడు మీరు మాట్లాడలేదు, నెంబర్ వన్. రెండోది, 2019లో చంద్రబాబు నాయుడు గారితో కలవలేదు. ఎందుకు కలవలేదు? తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటును చీలకుండా కాపాడటానికి పల్లకీ మోసే కార్యక్రమం చేశారు, అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం ఓటు చీలిపోతే, తెలుగుదేశం ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే బాగోదు, మాకు ఇష్టం లేదు అని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చివరిలో పత్రికాధిపతులు మీతో బేరసారాలు చేస్తే సపరేట్గా పోటీ చేశారు, ఏమిటి ఫలితం? ఫలితం ఏంటి? మీరు గెలవలేదు, గెలిచిన వాడు ఒక్కడు ఉండలేదు, చంద్రబాబు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఇది ఫలితం. ఇప్పుడేంటి మీరు, ఇప్పుడు మీ వ్యూహం ఏంటి? మీరు తెలుగుదేశానికి అనుకూలంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉన్న ఓటుని చీలకోకుండా జాగ్రత్త చేసేటటువంటి కార్యక్రమం పోయినసారి ఎందుకు చేయలే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీద ప్రేమ, ఆయన మీద లవ్వా, ఆయనకి మీకు ఏంటి సంబంధం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని చీలకోకుండా పట్టుకొచ్చి ఒకే చోట పెట్టి ఎవరిని అధికారంలో తీసుకొద్దాం అనుకుంటున్నారు? నువ్వు రావాలనుకుంటున్నావా? చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నావా? చెప్పు నీ కార్యకర్తలకి, చెప్పు నీ జన సైనికులకి, చొక్కాలు దింపుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని, పాప ఇంట్లో డబ్బులు తెచ్చుకొని ఆయిల్ కొట్టించుకుని స్కూటర్ల మీద గిరా 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 తిరిగేటటువంటి జన సైనికులు చెప్పు, ఎవరి పల్లకి మొయ్యాలి? నీ పల్లకి మొయ్యాలా, ప్రజల పల్లకి మొయ్యాలా, లేక చంద్రబాబు పల్లకి మొయ్యాలా, లేకపోతే అదెవరు లోకేష్ బాబు పల్లకి మొయ్యాలా? ఎవరి పల్లకి మొయ్యడానికి వీళ్ళందరూ కష్టపడాలో చెప్పయ్యా, నాకు అర్థం కాలేదు. ఓటు చీలుకోకుండా జాగ్రత్త చేస్తాడు, పోయినసారి ఓటు చీలుస్తాడు, అంతకుముందేమో కలిసి పోటీ చేస్తాడు, ఏమిటి నీ విధానం, ఏమిటి నీ పాలసీ? మొన్న చెప్తున్నాడు నిన్నే, పాలసీ నాకు వదిలేయండి, మీరు పనిచేయండి. ఆయనకు వదిలేయండి ఆ పాలసీ, కార్యకర్తలందరూ కూడా ఆయన చంద్రబాబుతో కలిసి మాట్లాడుకుంటాడు. ఇప్పుడు కాపలాదారుని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా మనోహర్ ఆయన కాపలాదారుని పెట్టి పక్కనే కూర్చుంటాడు, ఎప్పటికప్పుడు సమాచారం అక్కడ ఇస్తాడు. ఇలాంటి డీల్స్ అన్నీ జరుగుతూ ఉంటే ఎవరికి తెలియదు మీరు మాట్లాడే మాటలు, ఇవాళ రైతు భరోసానో జనసేన భరోసానో మీరు తిరిగినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కసారి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ
ఈ మూడు స్టెప్స్ 2014 2019 2024లో ఏమి జరగబోతుంది ఏమి సూచించబోతున్నాడో ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అయ్యా ఎవడి పల్లకీనో మొయ్యటానికి పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ తప్ప మీ మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి రాజకీయ పార్టీ కాదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనే విషయాన్ని కాస్త గమనిస్తే మంచిది, గమనించకపోతే గంగలో దూకండి, మాకేం అభ్యంతరం లేదు. మరొక్కసారి చెప్తున్నా, చెప్పాడు మొన్న నిన్నే 2024లో వైసీపీ అధికారంలోకి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాదు. ఈయన రాదు అన్నంటే వచ్చిందని అర్థం. ఎందుకంటే 2014 ఏం చెప్పాడు ఒకసారి చూడండి యూట్యూబ్లో కొట్టి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. తీసుకున్నావా? నువ్వు కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే. 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పావు, వచ్చాడు. ఇవాళ అధికారంలోకి రాడు అని చెప్తున్నావు, వచ్చాడు, వస్తాడు. నేను మనవి చేస్తున్నా, ఇది సత్యం. మళ్ళా 2024లో జరిగే ఎన్నికల్లో రెండు సీట్లు అటు ఇటు కావచ్చు, మళ్ళా తిరిగి రాజ్యాధికారం దక్కేది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది సత్యం. ఎంత సత్యం అంటే నువ్వు మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించావే, అంత సత్యం ఇది. గుర్తుపెట్టుకునే వాళ్ళు రాసుకోమని చెప్తున్నా. మళ్ళా 2024లో మళ్ళా చూద్దాం, మళ్ళా తిరిగి వచ్చేది కారణం ఒక్కటే, చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాదని నీబోటి ప్యాకేజీ వాళ్ళకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి ఉండదనే విషయాన్ని గమనించండి. మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. ఒకరి పల్లకి మోసేటటువంటి నాయకులుగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితికి దయచేసి తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మాత్రం కర్మ ఎవడేం చేయలేడని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.